नमस्ते डीएन5 न्यूज़ की स्वागत है मुंदगा मुख्यांशालु चीराल पट्टणंलोनी मुस्लिम साधिकान अभिवृद्धि पनुलु चेयालनी एमएलए कडंबल रामकृष्णमूर्ति की विनती पर्चूरु नियोजकवर्गंलो दलित क्रैस्तवुलकु प्रातिनिध्यं इव्वालनी कोरिन वैसीपी नायकुडु नीलं सैम्युल मोजेस चीराल सेंट आंस इंजीनियरिंग कॉलेज लो ऑनलाइन इंटरनेशनल सेमिनार वेटपालन संपत नगर कॉलनी सूर्या स्कूल संक्रांति मुग्गुल पोटीलु चीराल मुनिसिपालिटी एलबीएस नगर लोनी मुस्लिम शादीखान कमिटी सभ्युलु बुधवार रात्रि शासन सभ्युलु कर्णबल रामकृष्णमूर्ति कलिसि शादीखान अभिवृद्धिपै विनती पत्रं समर्पिंचारु स्पंदिंचिन आयन वेंटने मुनिसिपल कमिषनर पीएसएनु पिलिचि शादीखानलो उन्न समस्यलु गुर्तिंचि वाटिकि एस्टिमेशन तयारु चेयालनि आदेशिंचारु गुरुवारं 10 गंटलकु चीराल मुनिसिपल चैर्मन जंजिरं श्रीनिवासरावुतो कलिसि शादीखानानु तनिखी चेसि समस्यलनु गुर्तिंचारु गुर्तिंचिन समस्यलनु शासन सभ्युलकु चेप्पि त्वरलोने अभिवृद्धि पनुलु चेपडतामनि तेलिपारु ई कार्यक्रमंलो शादीखान कमिटी सभ्युलु शेख संधानी शेख सलीम शेख अल्ला बख्शी शेख मक्दूम भाषा शेख कलाम शेख बाबू इतर कमिटी सभ्युलु पाल्गोन्नारु దళిత క్రైస్తవుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు అన్ని రాజకీయ పార్టీలు దళిత క్రైస్తవులకు ప్రాతినిధ్యం కల్పించాలని నీలం శామ్యూల్ మోజెస్ కోరారు పర్చూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో దళిత క్రైస్తవ జేఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు 1998లో అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన మెమో కారణంగా దళిత క్రైస్తవ విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు పర్చూరు నియోజకవర్గంలో 70,000 మంది దళిత క్రైస్తవులు ఉన్నారన్నారు వీరికి ప్రాతినిధ్యం వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పర్చూరు సీటు దళిత క్రైస్తవులకు కేటాయించాలని కోరారు ఆనాడు తెలుగుదేశం బిజెపి రెండు పార్టీలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నాయి కాబట్టి ఆ కాలంలో ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఒక ఐఏఎస్ అధికారి జీవో మెమో సర్క్యులర్ ఇచ్చాడు ఆ మెమో ఏంటంటే ఎవరైతే ఎస్సీలుగా ఉండి ఎస్సీ సర్టిఫికెట్లు ఉండి చర్చిలకు గాని క్రైస్తవ విధానంలో ఉంటున్నారో వారికి ఏదైనా సర్టిఫికెట్లు అవసరం వచ్చినప్పుడు ఉద్యోగాల్లో గాని లేక విద్యా సంస్థల్లో గాని మరి సీట్లు వచ్చినప్పుడు గాని ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ లో మరి దళితులకు ఇచ్చే గాని రిజర్వేషన్ ప్రకారం చేయాలని ఉంటే విచారణ చేసి ఇవ్వమన్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దళితులు గాని ఎవరైనా గాని దళిత క్రైస్తవులు గాని ఒకటే వాళ్ళందరూ కూడా రాజ్యాంగం ఇచ్చింది ఏంటంటే ఎవరైనా సరే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వెసులుబాటు మరి మత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు దళితులు ఫలానా క్రైస్తవులకు వెళ్తున్నారు కాబట్టి మేము విచారం చేసి వాళ్ళకి ఆ కార్యక్రమాలు చేయొద్దు వాళ్ళ రిజర్వేషన్ తీసేయండి అనే మాట వెనక్కి తీసుకోవాలి కాబట్టి మరొకసారి చెప్తున్నాం ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని ఆలోచన చేయాలి ఏది ఈ పర్చూరు నియోజకవర్గం దాదాపు 60 నుంచి 70 లక్షల పైచీలకు ఈ రాష్ట్రంలో ఉన్నారు దళితులు ఎస్సీలు దళిత క్రైస్తవులు ఉన్నారు ఈ క్రైస్తవులందరూ కూడా 90% క్రైస్తవ విధానంలో ఉన్నారు ఎందుకంటే మత స్వేచ్ఛ ఉంది కాబట్టి మరి ఈ సందర్భంగా మేము గుర్తు చేసేది ఏంటంటే ఈ పర్చూరు నియోజకవర్గంకి వచ్చేటప్పటికి దాదాపు 70 వేల మంది దళితులు ఉన్నారు దళిత క్రైస్తవులు ఉన్నారు దళితులు ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా మరి ఒక రిప్రజెంటేషన్ కావాలని చెప్పి ఆకాంక్ష ఏ సంఘానికి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా వాళ్ళ యొక్క ఆకాంక్షను బయట పెడుతున్నారు ఈ 98 మెమోని కొట్టేయాలంటే మన తరపున ఒక రిప్రజెంటేషన్ ఉంటే బాగుంటుంది అది మీరెందుకు అన్ని పార్టీలు విజ్ఞప్తి చేయాలని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అన్ని పార్టీలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సామాజిక న్యాయం ప్రకారం మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా ఇక్కడ పర్చూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ దళిత వర్గాలకి దళిత క్రైస్తవులకి మరి టికెట్ అలాట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం పర్చూరు తరఫున. థాంక్యూ వెరీ మచ్. చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఈసీ విభాగం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆన్లైన్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో జర్మనీ నుండి డాక్టర్ హమీద్ డూస్ట్ మొహమ్మదీన్ మాట్లాడారని కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈసీ హెచ్ఓడి డాక్టర్ జగదీష్ కుమార్ కన్వీనర్ గా ట్రిబులీ హెచ్ఓడి డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ డి రాజేందర్ ప్రసాద్ కో కన్వీనర్లుగా వ్యవహరించారని తెలిపారు. అధ్యాపకులు విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇలాంటి సెమినార్లు ఉపయోగపడతాయన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే అనేక పబ్లికేషన్స్ పై అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. ఈసీఈ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఏఈ అండ్ ఎంఎల్
ఈఓటీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలకు సంబంధించినవి, 5G టెక్నాలజీ, యాంటీనా డిజైనింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, టెలికమ్యూనికేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ, మొబైల్ నెట్వర్కింగ్, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్, అల్ట్రా వైడ్ బ్రాండ్ కమ్యూనికేషన్ వంటి అనేక అంశాలపై పబ్లికేషన్స్ స్వీకరించి కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. వేటపాలెం మండలం సంపత్నగర్ కాలనీ 3 రోడ్లు సెంటర్లోని సూర్య పబ్లిక్ స్కూల్ నందు డైరెక్టర్ చుక్కా సురేష్ సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలకు న్యాయ నిర్ణేతగా న్యాయవాది గౌరవ్ రమేష్ బాబు వ్యవహరించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. అనంతరం భోగి మంటను వేశారు. ఈ కార్యక్రమంలో సూర్య స్కూల్ ఉపాధ్యాయులు, బుల్లిబాబు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల పట్టణంలోని ముస్లిం సాధికాన అభివృద్ధి పనులు చేయాలని ఎమ్మెల్యే కడంబల రామకృష్ణమూర్తికి వినతి. పర్చూరు నియోజకవర్గంలో దళిత క్రైస్తవులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరిన వైసీపీ నాయకులు నీలం శామ్యూల్ మోజెస్. చీరాల సెయింట్ థామ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆన్లైన్ ఇంటర్నేషనల్ సెమినార్. వేటపాలెం సంపత్ నగర్ కాలనీలోని సూర్య స్కూల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.